ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన యక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదనను. 2వ వచనము యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును నీయకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. 3వ వచనం అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగన ఆమె వలన నాకును పిల్లలను కలుగుదురని చెప్పి. 4వ వచనము తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా. 5వ వచనం బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. 6వ వచనం అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చును ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిన అనుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. 7వ వచనం రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనెను. 8వ వచనం అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నాకతో పోరాడి గెలిచితను అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. 9వ వచనం లేయా తనకు కానుపు ఊడుగుట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకుని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చెను. 10వ వచనం లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా. 11వ వచనం లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను. 12వ వచనం లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా. 13వ వచనం లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు గదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టెను. 14వ వచనం గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా. 15వ వచనం ఆమె నా భర్తను తీసుకుంటువే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందవా అని చెప్పెను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. 16వ వచనం సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా ఎద్దుకు రావలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించును. 17వ వచనం దేవుడు లేయా మనవి వినెను గనక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. 18వ వచనం లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకుని అతనికి ఇషాకారు అని పేరు పెట్టెను. 19వ వచనం లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. 20వ వచనం అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనక అతడికను నాతో కాపురము చేయిననుకొని అతనికి జబూలును అని పేరు పెట్టెను. 21వ వచనం ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. 22వ వచనం దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మన వినివి ఆమె గర్భము తెరిచెను. 23వ వచనం అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. 24వ వచనం మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయనుగాక అనుకుని అతనికి ఏసేపు అని పేరు పెట్టెను. 25వ వచనం రాహేలు ఏసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను. 26వ వచనము నాకు అప్పగించును అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసేదని నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు గదా అని చెప్పాను. 27వ వచనము అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. 28వ వచనం మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేదనను. 29వ వచనం అందుకు యాకోబు అతన్ని చూచి నేను నీకెట్లు కొలువు చేసేదినో నీ మందలు నా ఎద్ద ఎట్లుండునో అది నీకు తెలియను. 30వ వచనం నేను రాకమునుపు నీకుండనిది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందును నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడూ సంపాద్యము చేసుకుందున నేను. 31వ వచనం అప్పుడతడు నేను నీకేమీ ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయ్యవద్దు
నీవు నా కొరకు ఈ విధముగా చేసినడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదును. 32వ వచనం, నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానను, మేకలలో మచ్చలైన పొడలైనను గల వాటిని వేరుపరుచును, అట్టివి నాకు జీతమగును. 33వ వచనం, ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రెపిల్లలో నలుపు లేనివన్నీయు నా యుద్ధను నీడల నేను దొంగిలించుతనని చెప్పవచ్చు. 34వ వచనం, అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పునే కానిమ్మనను. 35వ వచనం, ఆ దినమున లాభాను చారాయినను మచ్చ అయినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతిదానిని గొర్రెపిల్లలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి. 36వ వచనం, తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను, లాభాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. 37వ వచనం, యాకోబు చీనారు జంగిశాలు అని చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారలు కనపడినట్లు అక్కడక్కడా వాటి తొక్కలు ఒలిచి. 38వ వచనం, మందలు నీళ్ళ త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాలలోను వాటి ఎదుట పెట్టగా. 39వ వచనం, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనను. 40వ వచనం, యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లన వాటి తట్టును మందల ముక్కుములు తిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచును. 41వ వచనం, మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెలను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. 42వ వచనం, మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకు వచ్చును. 43వ వచనం, ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటలు గాడిదలు గలవాడయ్యను.